Grazie a tutti. I have to acquaint the House that on 6th March 2020, the Governor was pleased to address the members of this House. A true copy of the address has been laid on the table of the House. I have to announce to the House that amendments to the motion of thanks to the address by Governor will be received by the Secretary, Legislature, up to 12 noon today, that is 7th March 2020. All the papers included in today's agenda are deemed to have been laid and placed on the table of the House. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairmen for the 5th session. Sri Hanuman Sinde, Sri Manchireddy Kishan Reddy, Sri Dharam Soth Reddy Nayak, Sri Mohammad Mozan Khan. Irozu మన గౌరవ శాసనసభ్యులు ఇద్దరిది పుట్టినరోజు. ఒకరు బోధన్ శాసనసభ్యులు గౌరవనీయులు షకీల ఆమీర్ గారు మహమ్మద్ గారి యొక్క పుట్టినరోజు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా రెండో గౌరవ శాసనసభ్యులు ఆర్మూర్ ఆశన్న గారు జీవన్ రెడ్డి గారు వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. Now I request Sri Arur Ramesh to propose the motion of thanks on address by the Governor. Speaker sir, I beg to move that an address be present to the Governor as follows, that the members of Telangana Legislative Assembly assembled in this 5th session are deeply grateful the Governor for the address which she has been pleased to deliver to the members of 2nd Telangana Legislative Assembly on 6th, 3rd, 2020. Now I request Sri K.P. Vivekananda to second the motion of thanks on address by the Governor moved by Sri Arur Ramesh. Speaker sir, I second the motion of thanks on address by the Governor as proposed by Sri Arur Ramesh Garu. Arur Ramesh Garu. Speaker sir, Governor Gari Prasangam Paina Naku Matlade Avakasham Kalpichinanduku Munduga Tamariki Pratyekanga Chetuletti Namaskaristu Mee Dwara గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నిన్న జరిగిన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగంలో స్పష్టంగా పల్లెల్లో గూడెల్లో గూడెంలో గుడిసెల్లో పట్టణంలో తండాల్లో ఆవాసాల్లో ఉండే ప్రతి అవ్వ పొందుతున్న అనుభూతిని స్పష్టంగా గవర్నర్ ద్వారా ఈ సభలో చెప్పినట్టు అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేపట్టిన సంక్షేమ ఫలాలతో పల్లెల్లోని ప్రజలు, పట్టణాల్లోని ప్రజలు, గ్రామాల్లోని ప్రజలు ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నారో ఒక శాసనసభ్యునిగా ఆ ప్రాంతం తిరిగినప్పుడు అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ నిన్న గౌరవ గవర్నర్ గారి ప్రసంగంలో నేను వినడం జరిగింది అధ్యక్ష. నిజంగా గతంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు తెలంగాణ
రాష్ట్ర ప్రాంతంపైన లేదా సమైక్య రాష్ట్రంలో ఉన్న పేదలపైన ఏనాడు దూరదృష్టి పెట్టలే అధ్యక్ష. దానికి నిదర్శనం గతములో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చి గొప్పలు చెప్పుకున్న అప్పటి పార్టీలు, అప్పటి పాలకులు. సమైక్య రాష్ట్రంలో ఉన్న పేదల గురించి కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదల గురించి కానీ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలే. మరి 200 రూపాయలు ఇచ్చి గొప్పలు చెప్పుకున్న ఆ పార్టీలు ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష, గమనిస్తున్నారు. 200 రూపాయలు ఇచ్చినప్పుడు ఏ ఆసరం లేని మా ముసలవ్వ, ఏ ఆసరం లేని మా వితంతు, ఏ ఆసరం లేని మా గీతన్న, ఏ ఆసరం లేని మా నేతన్న, ఏ ఆసరం లేని మా ఒంటరి స్త్రీ ఈరోజు 2016 అందుకొని ఎంత గుండె నిర్భయంగా జీవనం సాగిస్తున్నారో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు 2000 అందుకుంటున్న మా ఒంటరి స్త్రీలు కావచ్చు, మా వృద్ధులు కావచ్చు ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష అంటే, గతంలో ఒక ముసలవ్వకు 4 కొడుకులుంటే నెలకొక్క కొడుకు సాదాలి, 15 రోజులకు ఒక కొడుకు వంతు వస్తుంది. ఆ పరిస్థితి ఈ రోజుల్లో ఉందా అధ్యక్ష? 2000 పెన్షన్ వచ్చినాక పోటీలు పడి కోడళ్ళు, అత్త మా ఇంటికాడ ఉండు, నీకు సేవ చేస్తాం, బాగున్నావా, చేదాగుతావా, టిఫిన్ చేసినావా అని మాట్లాడే మందలింపు ఉన్నదంటే, ఈరోజు కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మానవీయ కోణంలో ఆలోచన చేసిన ఈ ఆసరా పెన్షనే దీనికి నిదర్శనం. ఆ పెన్షన్ విధానాన్నే నిన్న గవర్నర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా మరి 200 పెన్షన్ ఇచ్చినప్పుడు అధ్యక్ష, 20 కిలోల బియ్యం ఒక ఇంటి కుటుంబానికి ఇచ్చేది, ఒక వ్యక్తికి 4 కిలోలు, మరి స్లాబు 20 కిలోల వరకే ఉండే. మరి ఈరోజు 2016 పాటు ఆ కుటుంబంలో 10 మంది ఉన్నా 60 కిలోల బియ్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు స్లాబ్ సిస్టమ్ లేదు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మరి జరుగుతున్న పరిస్థితి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదే విధంగా అధ్యక్ష, మీకు తెలియంది కాదు, మీరు మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. గతంలో పాఠశాలల్లో హాస్టల్లో మా పేద పిల్లలకు పెట్టిన భోజనం ఏంది అధ్యక్ష? మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని, మా పేద బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, మా పేద పిల్లల కోసం ఉన్నత వర్గాలు ఏ భోజనమైతే చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారి పిల్లలు ఏ భోజనం చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారి మనుమరు మనవరాలు ఏ భోజనం చేస్తున్నారో, అదే భోజనంతో మరి ఈ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా పేద విద్యార్థులకు కూడా భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచనతో సన్నబియ్యం భోజనం పెడుతున్న పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఒక్క విషయం మీరు గమనించాలి అధ్యక్ష, గతంలో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఉన్నత వర్గాలకు సంబంధించి కాన్వెంట్ స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు పోయేవారు. మా పేద బిడ్డలం, మేము పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం, ఆ పిల్లల విధంగా మా పిల్లలు ఏ ఎప్పుడు చదువుకోవాలని అనుకునే వాళ్ళు అధ్యక్ష మా తల్లిదండ్రులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పేదవాడు కూడా కాన్వెంట్ స్కూల్ తరహాగా సూటు బూటు టై వేసి బ్యాగ్ వేసి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం వైపు చదువుతున్న పరిస్థితి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో మీకు స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కళ్ళలో ఆనందాన్ని చూడడంతో పాటు అన్ని వర్గాల పిల్లలకు హాస్టళ్ల నిర్మాణం చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష.